సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా బాబు. అసలు రాజులకు కూడా ఎవరైనా గెస్ట్ వచ్చినా ఎవరన్నా తిండి పెట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి. అది ఇష్టం, ప్రేమతో ప్రేమతో పెడతారు. అవును, ఎన్ని వెరైటీ మీరు ఎంతలా తింటే అంత మేము మీరు ఆస్వాదిస్తారు, మేము ఆహ్లాదంగా మేము ఆనందం పొందుతాం అంతే. పోనీలేండి, మీ రాజులు ఆస్తులు కలిగిపోయినా కానీ అంటారు. మన ఎన్టీ రామారావు గారికి మా తండ్రి గారు 3.5 ఇయర్స్ భోజనం మేం చెప్పకూడదు, ఎక్స్ సీఎంలే చెప్పారు. నాదెళ్ళ భాస్కర్ రావు గారిని అడగండి, ఆయన ఇంటర్వ్యూస్లో ఇలా ఎవరూ లేనప్పుడు మన హోటల్ రాజుగారు, మా మీసాల రాజుగారు మన రామారావు గారికి దగ్గరుండి అన్ని భోజనాలన్నీ వారే చూసేవారని చెప్పి. నే చెప్పటం వేరు, మేము పెట్టాం కాబట్టి. అది కాకుండా నాదెళ్ళ భాస్కర్ రావు గారి కామెంట్లే ఉన్నాయి చూసుకో. అంటే ఎక్స్ సీఎంలు అన్నారు కాబట్టి ఎవరు ఆతిథ్యం స్వీకరించారో వాళ్ళతో ఒకసారి మాట్లాడదామండి. మనం ఎవరు మీ ఆతిథ్యం స్వీకరించారో వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడెక్కడున్నారు? నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఆయన ఆతిథ్యం కాదు, రామారావు గారికి ఇవ్వటం ఆయనకి తెలుసు, ఆయన చెప్పారు. హలో, ఎక్స్ చీఫ్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ రావు గారండి, బాగున్నారా సార్? చెప్పండి. సరే, మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఒక మొగల్తూర్ రాజుగారు మీతో మాట్లాడుతా అన్నారు. మొగల్తూర్ రాజుగారు? ఆ రోజుల్లో రాజులు తిండి పెట్టి చంపేస్తారు కదా మీ రాజకీయ నాయకులు అందరినీ కూడా. అలాంటి ఒక రాజుగారు మాట్లాడుతా అన్నారు. ఒకసారి మాట్లాడండి, ఎవరో ఒకసారి గుర్తుపట్టండి ఆ రాజుగారిని. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం అండి. నా పేరు నాగరాజు అండి, రామలింగరాజు గారి అబ్బాయిని. అయ్యా, మన రామారావు గారికి రోజు క్యారియర్ తెప్పించారని కూడా తమరు టీవీ ముఖంగా కూడా అందరికీ చెప్పారు, మీసాల రాజు గారే భోజనం పెట్టేవారని. అయ్యయ్యా, అంత తమరు ప్రేమతో అంత ప్రేమతో గుర్తుంచుకుని మరి ప్రేక్షకులకి అందరికీ చెప్తుంటే మేము ఎంత పెట్టి ఆయన ఎంత తిన్నా కానీ మీరు చెప్పిన దాంట్లో అంత మాధుర్యం ఉందని చెప్పి అంత మాకు ఆ గౌరవం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. సో నాదెండ్ల భాస్కర్ రావు గారు, మీకు రాజులో వంటలో బాగా నచ్చిన డిష్ ఏంటి? ఏ చేప నచ్చుతుంది మీకు మంచిగా పెట్టిన ఫుడ్లో? ఒకటి ఏదైనా ఐటెం చెప్పండి. పులస. ఓకే, చాలా రుచిగా ఉంటుంది. సో రాజుగారు పంపుతారండి సాయంత్రం మీ ఇంటికి? ఇవాళే పంపుతారు మీకు. పీతలు తింటాం మన రాజుల దగ్గరే తినాలి. ఓకే, అది కూడా పంపిస్తారు సార్. పీతలు అంత రుచిగా ఉంటాయి, నాకు తెలియదు, చెన్నారెడ్డి గారు తినిపించడం. ఓకే, పీతలు అంత రుచిగా ఉంటాయి నాకు తెలియదు. పోరా, అంతకే మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇన్ని ఇంత వయసు వచ్చిందా గానీ. భోజన ప్రియులు రాజులు, ఇతరులకు కూడా బాగా పెడతారు. సూపర్ సూపర్ సూపర్. ఎనీహా, మీకు రేపు పీతలు పులస రెండు వస్తాయి. సో చాలా చాలా థ్యాంక్స్ నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఆడ ఫోన్ చేయగానే లైవ్లోకి జాయిన్ అయ్యారు ఇక్కడ ఇంటర్వ్యూలో. అండ్ రాజుల గొప్పతనం గురించి ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే టక్కున మాజీ ముఖ్యమంత్రులలో నాకు గుర్తొచ్చిన వాళ్ళు మీరు. ఆయన మీ పేరు ప్రస్తావించారు కాబట్టి మీకు కాల్ చేశాను. చాలా బాగా ఆతిథ్యండి. ఓకే సార్, ఓకే సార్. రేపు పీతలు పులస రెండు పంపించండి సార్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత షార్ప్గా నేను చెప్పగానే ఆయనకి ఇవ్వటం చాలా సంతోషం. అది కూడా ఆయన కన్ఫర్మ్ చేయటం, అది నా అదృష్టం. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఓకే మా తండ్రి గారికి ఆయన అంటే అంత ప్రేమ, రామారావు గారు. ఓకే, అంతలా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అవనండి, లంచ్ అవనండి. ఆయన పొద్దున 10:30 తీసుకుంటారు లంచ్, అది అలా తీసుకుని వారికి ఏం లేదు. ఊరందరికీ తెలుసు వారు రామారావు గారు భోజన ప్రియులని. ఆ టైంకి అలా ఇస్తే ఆయనకి సంతోషం, ఆయన సంతోషం, మా సంతోషం. మేము తెలుగుదేశం పార్టీలో కానీ వారితో కానీ ఎప్పుడు టికెట్ కావాలని కానీ వీరికి కావాలని కానీ మేము ఎప్పుడు కోరలేదు. యాజ్ ఎ ఫ్రెండ్, మా తండ్రి గారి ఫ్రెండ్కి మేము కూడా అలాగే ఉండి అలాగే చేస్తాం. సో థ్యాంక్ యూ నాగరాజు గారు. కమింగ్ టు సినిమా ఇండస్ట్రీకి వద్దాం.
సో ముఖ్యంగా ప్రభాస్ తర్వాత ఎక్కువ మాట్లాడుకోవాలి అనుకుంటే మనం అంతకన్నా ముందు కూడా మాట్లాడాలి మెగాస్టార్ చిరంజీవి గారు, ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఇండస్ట్రీకి ఎంతోమంది రావడానికి ఒక ఇన్స్పిరేషన్ హీరో అంటే చిరంజీవి అని చెప్పుకోవచ్చు. సో అలాంటి చిరంజీవి గారు బర్త్డే రాబోతుంది కాబట్టి ఆయన గురించి అడుగుతున్నాను. మీ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర వారు, నాన్నగారు కూడా యాక్ట్ చేసి ఉన్నారు ఆయనతో, మీరు కూడా సైరా నరసింహారెడ్డిలో యాక్ట్ చేసి ఉన్నారు ఒక తాతగా. చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటానికి ఎంత కష్టపడ్డారో పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ ఏ విధంగా ఆయన గురించి ఎక్కువ ఆలోచించారు సార్? ఆయన పెద్ద మహానుభావుడు, నాకు తెలుసున్నది ఎంతోమందికి ఎన్నో విధాల సహాయం చేశారు, చేస్తున్నారు, ఇంకా ముందరు కూడా చాలా చేస్తారని చెప్పి మొన్న మా ఆర్టిస్టులందరూ, తెలంగాణ సినీ ఆర్టిస్టులందరికీ ఏదైతే సిసిసి అని పెట్టారో కరోనా క్రైసిస్కి ఆయన స్టార్ట్ చేసి మా ఆర్టిస్టులందరికీ, తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారందరికీ 3 సార్లు భోజన సదుపాయాలు, బియ్యాలు నువ్వు మొత్తం ఒక 30 ఐటమ్స్ వారి ద్వారా అందినాయి. అట్లానే ఇది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాక్ 2 మంత్ బ్యాక్, అదే కాకుండా వ్యాక్సినేషన్ కూడా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మా అసోసియేషన్ టీకాకి వారందరికి కూడా పిలుపు వచ్చింది. వారి దగ్గర నుంచి వచ్చి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలతో ఫ్రీగా, ఎవరి దగ్గర 1 రూపాయి ఛార్జ్ తీసుకోకుండా వెళ్ళినోడికి అక్కడ మళ్ళీ కూల్ డ్రింకు, వాటరు ఇవన్నీ కూడా సదుపాయాలు చేసి మా అందరినీ, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మా తరఫున వారికి ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండి వారికి చెప్పిన అన్ని మేము చేయటానికి రెడీగా ఉన్నామని చెప్పి మా అసోసియేషన్ తరఫున, నా తరఫున చెప్పుకోండి. ఈ స్టేజ్కి రావడానికి చిరంజీవి గారు పడ్డ కష్టాలు కొన్ని గుర్తుంటుంటాయి మీకు, చూసుంటారు కూడా కళ్ళెదురుగా కూడా. నన్ను అడగటం భావ్యమేనా మీరు? ఎస్, ఆ క్వశ్చన్ ఎస్ మీరే చెప్పాలి. అవన్నీ ఎలా అనిపిస్తుంది ఆయన కష్టం చూసినప్పుడు, ఇలాంటి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్? చాలా తక్కువ మంది అంత కష్టపడగలరు. ఈ కష్టాన్ని చూసి వాళ్ళు చూసి అల్లువారు వారి పిల్లని వారికి ఇచ్చినట్టున్నారు, ఏ బాగా పైకి వస్తాడు, బాగా మనం అందరం బాగుంటాం ఫ్యామిలీ అని చెప్పి. అల్లు రామలింగయ్య గారితో కూడా నేను చేశాను, వారితో పాటు మన రామారావు గారు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ విత్ లక్ష్మీపార్వతి తాజ్ కృష్ణాలో అల్లు రామలింగయ్య గారు నేను ఇద్దరం డ్యాన్స్ చేశాం ఫ్లోర్ మీద, అంత క్లోజ్నెస్ ఉంది. అల్లు అర్జున్ అవనండి వీళ్ళందరూ తెలుసే. అలాగే చిరంజీవి గారు తండ్రి గారు పోయినప్పుడు కూడా అవిజ్ విద్య మొత్తం రోజంతా అక్కడే ఉన్నాం, కానీ కలవటం మట్టుకి తక్కువ కలుస్తాం. ఎక్కువ లాస్ట్ 15-20 ఇయర్స్ కొంచెం మేము బిజినెస్లో ఉండిపోయి వారు కలవటం అంటే వారికి చాలా పనులు ఉంటాయి. వీ వోంట్ డిస్టర్బ్, పిలిచి ఏదో పని ఉంది ఇది తప్పు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ సైరా నరసింహారెడ్డిలో వర్క్ చేశారు ఇద్దరు కలిసి, మీ ఇద్దరికి బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు? హీరో హీరోయిన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు నన్ను కూడా అక్కడ తీసుకొచ్చి తాతగారి కింద కూర్చోబెట్టి సంతోషం, అది మాకు ఇచ్చినందుకు సంతోషం. వారికి కానీ రామ్ చరణ్ బాబుకి కానీ వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ. సో చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చే కామన్ పాయింట్ అంటే ఏమని చెప్తారు? యాక్ట్ చేసేటప్పుడు ఆయన సీరియస్నెస్ అది సపరేట్, బయట ఉన్నప్పుడు సరదాగానే ఉంటాను ఆయన ఫ్యామిలీతో అవనండి ప్రజలు పబ్లిక్ గాను. ఆయన ప్రజలందరికీ ఇష్టమైన హీరో. ఓకే. అలాగే ఒక 25-30 ఇయర్స్ రాజ్యమే లేరు, వేరే హీరో ఎవరు లేరు ఆయన తప్ప. అలాగే ఆయన స్టెప్పులు వేస్తుంటే మంది కుర్చీల మించి లేచిపోయి స్టెప్పులు వేసి స్టార్ట్ అయింది ఆయన ఒక్కదే. అంతకు ముందర ఏ ఫిలిం స్టారు అంతలాగా ఆ క్రేజ్ లేదు. ఈ ఫైటింగ్ వచ్చినా లేకపోతే డ్యాన్సింగ్ వచ్చినా ఆయనకి ఆయనే సాటి, ఆయనకెవరు రారు పోటీ.